ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశాల్లో అనేక అంశాలపై చర్చ జరిగిందని చెప్పారు. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో మోదీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన జోష్తో తెలంగాణలో రామరాజ్యం తీసుకొస్తామనంటున్న బండి సంజయ్తో మా కరస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అలాగే పశ్చిమ బెంగాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయా పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు చేస్తున్నటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రత్యేకించి తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నటువంటి అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా 2 సార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్, మీకు 2 సార్లు ప్రధానమంత్రి తెలంగాణలో మీరు పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని ఆయన అభినందించినట్లు తెలిసింది. సో ఏమనిపిస్తుంది? ధన్యవాదాలు అండి. చాలా సంతోషం అనిపించింది. 2వ జాతీయ కార్యకర్తల సమావేశాల సందర్భంగా ఇలా మా ప్రియతమ నేత, మాకందరికి ఆదర్శం పూర్తయినటువంటి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నేను అన్ని రాష్ట్రాల నుంచి నివేదిక ఇస్తున్న సందర్భంలో ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళడము, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నివేదిక సమర్పించడంలో ప్రజా సంగ్రామ యాత్ర గురించి వారే ప్రస్తావించడము, వారే స్వయంగా మైకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తున్నది, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకున్నప్పుడు కూడా, ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా, అరెస్టులు చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా అన్నింటికి భరించి ఇలా బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో పార్టీ ఎలా సిద్ధమైంది? మనం గత ఎన్నికలు 2018 ఎన్నికలు కనుక చూస్తే బీజేపీ కేవలం ఒకే చోట ఒకే ఒక స్థానాన్ని గెలుచుకొని నాయకులందరూ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఈసారి ఎటువంటి ప్రిపరేషన్ ఉంది? ఒకప్పుడు కూడా భారతదేశంలో 2 పార్లమెంట్ స్థానాలు, ఈరోజు 300 స్థానాలు గెలుచుకున్నాం మనం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా ఇండోలు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆగడలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం రాజ్యం వెళ్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆగడాలకు, అవినీతికి, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ప్లస్ తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు, ఇలా పాలన గాలికి వదిలేసి, ప్రజలను గాలికి వదిలేసి పూర్తిగా ముఖ్యమంత్రి కుటుంబం ఏ విధంగా దొంగదందలు లంగదందలు చేసి అడ్డగోలుగా అక్రమంగా సంపాదించి ఏ విధంగా తెలంగాణ యొక్క పేరు ప్రఖ్యాతులను కించపరిచే ప్రయత్నం చేస్తుందో, దిగజార్చే ప్రయత్నం చేస్తుందో, దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేస్తున్నది. ప్రతి సమస్య మీద ఉద్యమం చేస్తున్నాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మీరు అంటున్నారు, కానీ ఈ మధ్యకాలంలో పార్టీలో పెద్దగా చేరికలు కూడా లేవు, అంత స్తబ్దుగా కనబడుతుంది. ఏంటి కారణం? ఎవరు చేరినా మోడీ గారు నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి వస్తే ఆహ్వానిస్తాం. వీళ్ళు చేరాలి, వీళ్ళు చేరితేనే అధికారంలోకి వస్తాము, వీళ్ళు చేరితేనే మేము ముందుకు పోతామని చెప్పి ఇటువంటి ఆలోచన కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. మోడీ గారి మీద విశ్వాసం ఉండి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మినటువంటి అనేక మంది కార్యకర్తల నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి కార్యకర్తల నాయకులు ఇటుపట్లు చేర్చుకుంటాం మేము. కాబట్టి ఎవరు చేరినా చేరకుండా భారతీయ జనతా పార్టీ ఈ యుద్ధాన్ని నిరంతరం కొనసాగిస్తున్నది. ప్రజలు వద్దకు వెళ్తామని, ప్రజలు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా బీజేపీ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.